నేను ఒకడుకు నాకు బాధ అవుతుంది. ఎవరికి వాడే ముఖ్యమంత్రి అంటారే బాబు, ఇది తప్పురాలే. ఒక హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నాకు 1990లో అవకాశం వచ్చింది. నన్ను అడిగిన ఒక పత్రిక మీద యువర్ ఆల్సో రన్నింగ్ ఇన్ ది సీఎం రేస్ అంటే మై లీడర్ విల్ డిసైడ్ అన్న. ఎవరికి వాడే రేవంత్ రెడ్డి గారు మాణిక్ రావు చేయి జర పోలో ఏమి ముఖ్యమంత్రి చేస్తే లోక్ పరేషానే. ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా వేణుగోపాల్. దయచేసి ఇది పనిచేయండి. దీనివల్ల మనలో యూనిటీ లేదు. ఎవరికి వాడు పేపర్? నేను కూడా కాబోయే ముఖ్యం ఏటైకల్ అవుతారా? ప్రజలు నిర్ణయిస్తారు మొదలు ఎలక్షన్లో గెలువుని. ప్రజలు ఓట్లు వేసిన తర్వాత మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారని ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి పెదవి ఎత్తొద్దు. హైకమాండ్ తప్పనిసరిగా ఎవరు పనిచేస్తున్నారో, ఎవరికి ప్రజలలో అభిమానం ఉందో వాళ్ళని తప్పనిసరిగా ఏది శాసనసభలు నిర్ణయిస్తారు. ఇది పనిచేయండి. దీని మీద కూడా అడుగుతున్నారు హౌ మెనీ చీఫ్ మినిస్టర్స్ ఆర్ యూ అని అడుగుతున్నారు. ఏం చెప్పాలా నేను? దయచేసి దీని మీద ఆపాలే. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ జరిగినవన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుస్తాం. ఏది కర్ణాటకలో 5 డిక్లరేషన్ చేసినట్టే 6 డిక్లరేషన్ సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ అడుగు చేసింది, సోనియా గాంధీ చెప్పింది తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ ఏది కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని గెలిపినా ఆయన, ఇక చూడు అప్పుడే మజా వస్తుంది. అక్కడ గజ్వేళ్ళు ఇక్కడ ఎప్పుడన్నా 2 దగ్గర వేసినారా? ఎప్పుడు మా కోదండ్రాకు తెలిసి ఒక దగ్గర వేస్తుంది, ఇప్పుడు 2 వేసి భయం పుట్టుకున్నది. ఇక చూడు సిపిఐ కూడా ఉంది నారాయణ్, అందరం కలిసినాము. నేను సినిమా చూసిన బలగాము 30 ఏళ్ళు విడిపోయిన కులాలు కలుస్తుంటే, కుటుంబాలు కలిస్తే మనం అందరం కలుస్తాం. కాంగ్రెస్ గెలిపిద్దాం.